పచ్చడి చికెన్ ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. దీనికోసం నేను 250 grams చికెన్ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఆచారి, ఆచారి అంటే మన పచ్చడి, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాక అందులో ఒక 2 spoons ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి పచ్చివాసన పోయింది. ఇందులో నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో టమాటో వేసేస్తాను. ఉప్పు, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ టమాటా అంతా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గిపోయిందేమో ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ని నేను ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నాను ఒక 1/2 hour. ఇప్పుడు ఈ చికెన్కి మసాలా అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ కుక్ అయ్యేంత వరకు ఒక 10 minutes మనం మూత పెట్టేసుకోవాలి. ఈ 10 minutes మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుతూ అలా 10 minutes మగ్గించుకుందాం. ఇప్పుడు 10 minutes అయింది, మనం ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. చూసారుగా చికెన్లోంచి కొంచెం వాటర్ వచ్చాయి మనకి బయటికి. ఇప్పుడు మనకి 1/2 chicken కుక్ అయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/4 cup వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ పోసుకున్నాక ఇంకొక 50% కుక్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకునే లాస్ట్ ఐటెం పచ్చడి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఇలా పచ్చడి వేసేసుకున్న తర్వాత ఒక 2 minutes కుక్ అవనిద్దాం. ఇలా 2 minutes కుక్ అయినాక ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన ఆచారి చికెన్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా వ్యూయర్స్, ఆచారి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.